హలో ఎవ్రీవన్. మనుషులు జంతువులను పెంచడం అనేది పురాతన కాలం నుంచి ఉన్న అలవాటు. ఆ రంగంలో మొదట కుక్కలు మరియు పిల్లులు ఉంటాయి. తర్వాత వాటి స్థానంలోకి పక్షులు మరియు ఇతర జంతువులు వచ్చాయి. ప్రపంచంలో కొంతమంది కొన్ని అరుదైన జాతులను కొని పెంచడానికి కూడా కోట్లు ఖర్చు పెడుతున్నారు. మరి అలాంటి ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన జంతువులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా మీరు వెంటనే చూడవచ్చు. నంబర్ 9, ఐఎమ్ సిమాని. మనం చాలా కోళ్ళని చూసి ఉంటాం. అవి నివసించే ప్రాంతాల బట్టి రకరకాల జాతులుగా అభివృద్ధి చెందాయి. మరికొన్ని అయితే చాలా అరుదుగా ఉంటాయి. కానీ ఈ కోళ్ళ ధర వచ్చి దాదాపు 500 వరకు ఉంటుంది. ఐఎమ్ సిమాని అనే కోడి ఇండోనేషియాలో జావానే ద్వీపంలో పుట్టింది. ఈ కోళ్ళ చాలా నలుపు రంగులో ఉంటాయి. ఈ కోళ్ళ శరీరం వీటి రక్తం తప్ప మిగతా భాగాలన్నీ నలుపు రంగులో కనబడతాయి. వీటి మాంసానికి మంచి గిరాకీ మరియు వీటి సంఖ్య తక్కువ అవడం వల్ల జర్మనీ, బెల్జియం, నెదర్లాండ్స్ అనే దేశాలు వీటిని సేకరించి వీటి యొక్క ఉత్పత్తిని పెంచుతున్నారు. కానీ ఒక సగటు కోడి ధర వచ్చి $5,000, అంటే దాదాపు 350,000 దాకా ఉంటుంది. నంబర్ 8, బ్లాక్ కొకాటోస్. కొకాటోస్ అనేవి చిలుకల జాతికి చెందిన పక్షులు. ఈ పక్షులకి డిమాండ్ చాలా ఎక్కువ, ఎందుకంటే పక్షుల ప్రేమికులు వీటిని ఎక్కువగా పెంచుతారు. ఇలాంటి కొకాటోస్లో కూడా బ్లాక్ కొకాటో అనేది అత్యంత ఖరీదైన పక్షిగా పేరు పొందింది. ఈ బ్లాక్ కొకాటోస్ అనేవి ఆస్ట్రేలియా మరియు ఇండోనేషియా వంటి ప్రాంతాల్లో కనబడతాయి. వీటి సంఖ్య తక్కువ అవడం వల్ల వీటి ఖరీదు పెరిగిపోయింది. వీటి ధర వచ్చి $16,000, అంటే దాదాపు 11 లక్షల వరకు ఉంటుంది. నంబర్ 7, లావెండర్ ఆల్బినా బాల్ పైథాన్. ప్రపంచంలో దాదాపు చాలామందికి పాములంటే భయం. అవి విషపూరితం అవడం వల్ల మనం వాటికి దూరంగా ఉంటున్నాం. కానీ కొంతమంది స్నేక్ లవర్స్ పాముల్ని పెంచడానికి ఇష్టపడతారు. వాటిలో ముఖ్యంగా లావెండర్ ఆల్బినా బాల్ పైథాన్ కొనడానికి అస్సలు వెనకాడరు, ఎందుకంటే చూడడానికి చాలా అందంగా మరియు ఎరుపు రంగులో ఉండే దాని కొల్లు దాన్ని అత్యంత ఖరీదైన పాముగా పేరు తెచ్చిపెట్టింది. మరో ప్రక్క ఇవి విషపూరితమైన పాములు కూడా కాదు, అందుకే వీటి ధర చాలా ఎక్కువ. ఒక పైథాన్ వచ్చి దాదాపు $40,000 ఉంటుంది, అంటే 28 లక్షలు. నంబర్ 6, బిబ్రాజాస్ మంకీ. ఇక నేల మీద సంచరించే జీవుల్లో కూడా ఖరీదైనవి ఉన్నాయి. వాటిలో కోతులు ముఖ్యమైనవి, ఎందుకంటే డిబ్రాజాస్ అనే కోతులు ప్రపంచంలో ఖరీదైన కోతులుగా పిలువబడుతున్నాయి. రంగురంగులుగా ఉండే ఈ కోతుల యొక్క ముఖాలు చాలా అందంగా మరియు కోతుల్లోనే అతి ప్రాచీన కోతులుగా ఇవి పిలువబడుతున్నాయి. అందుకే వీటిని ధర వచ్చి $10,000, అంటే దాదాపు 7 లక్షలు. నంబర్ 5, వైట్ లైన్. వైల్డ్ యానిమల్స్లో సింహాలు బాగా పేరు పొందినవి. సింహాల్లో కూడా అరుదైన జాతులు ఉన్నాయి. వాటిలో తెల్ల సింహాలు ఒకటి. ఈ సింహాలు దక్షిణాఫ్రికా ప్రాంతాల్లో కనబడతాయి. వీటి పిల్లల్ని పెంచుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తారు. కానీ వీటి ధర వచ్చి దాదాపు $140,000, అంటే దాదాపు 1,00,000 రూపాయలు. నంబర్ 4, రెయిన్బో టోకన్. టోకన్ అనేది ప్రపంచంలో దాదాపు 40 వేరే వేరే జాతుల్లో లభించే పక్షి. ఇది సాధారణంగా దక్షిణ మెక్సికో, దక్షిణ అమెరికాలో కనిపిస్తుంది. దీని యొక్క పరిణామం వల్ల మరియు విభిన్న రంగులకి ఇది చాలా ప్రసిద్ధమైంది. దాదాపు 5 రంగులు కలిగి ఉండడం వల్ల ఈ పక్షికి మరింత అందం తెచ్చాయి. అందుకే దీన్ని పెంచుకోవడానికి చాలామంది ఇష్టపడతారు. కానీ అది అంత సులభం కాదు, ఎందుకంటే వీటి ధర ఏకంగా ఒక పక్షికి $5,000 ఉంటుంది. నంబర్ 3, అరబ్ హార్స్. అరబ్ గుర్రం అనేది అతి ప్రాచీన కాలం నుంచి ఉన్న గుర్రాలు. వీటి శరీర పరిణామం వల్ల ఎక్కువగా వీటిని గుర్రపు పందాల్లో వాడతారు మరియు వీటి వేగం కూడా ఎక్కువ. అందుకే గుర్రాల్లోకెల్లా అత్యంత ఖరీదైన గుర్రాలుగా పేర్కొన్నాయి. చూడడానికి చాలా అందంగా మరియు పొడవాటి తోకతో ఉండే గుర్రాలు రేసుల్లో చాలా వేగవంతమైనవి, అందుకే వీటి ధర వచ్చి దాదాపు $10,000. నంబర్ 2, టిబెటన్ మస్తిఫ్. టిబెటన్ మస్తిఫ్ అనే కుక్కలు చాలా కాలంగా టిబెట్లో ఉండేవి. ఇవి చాలా భారీ ఆకారంలో ఉంటాయి. మస్తిఫ్ అంటే బలంగా మరియు భారీ ఆకారం అని అర్థం. ఇవి చాలా కోపంగా ఉంటాయి. ఇవి చిన్న చిన్న మృగాలను కూడా వేటాడి చంపగలవు. అందువల్ల పెంచుకునే వాళ్ళ పట్ల ఎంతో
మక్కువగా ఉంటాయి. అందుకనే వీటిని కొనడానికి చాలామంది ఇష్టపడతారు. కానీ వీటి ధర దాదాపు 1,00,000 రూపాయల వరకు పలుకుతుంది. నెంబర్ 1, అరువనా డ్రాగన్ ఫిష్. ఈ భూమి మీద ఉన్న జీవుల్లో అత్యంత అందమైన వాటిలో చేపలు ముందు వరుసలో ఉంటాయి. ఎంతో అందమైన రంగులతో మనుషులను ఆకట్టుకుంటాయి. మనుషులు చేపలను వాళ్ళ ఇంటిలో ఒక అక్వేరియంలో వేసి పెంచుకుంటారు. కొంతమంది అయితే వాటిని కొనడానికి కూడా కోట్లు ఖర్చు పెడుతుంటారు. అరువనా డ్రాగన్ ఫిష్ అనే ఈ చేప చేపల్లోకి వెళ్ళి అత్యంత అరుదైన చేపగా చెప్పుకుంటారు. ముఖ్యంగా తెలుపు రంగులో ఉన్న ఈ అరువనా చేపల్లో అరుదుగా ఉంటాయి. ముఖ్యంగా ఏషియా దేశాల్లో ఈ చేపలను ఇంట్లో పెంచుకుంటే మంచి జరుగుతుందని నమ్ముతుంటారు. అందుకే ఈ చేప ధర అమాంతంగా పెరిగిపోయింది. ఒక రకమైన మైక్రోచిప్ని ఇన్సర్ట్ చేయడం వల్ల ఇది ఒరిజినల్లా కాదని వీటిని విక్రయించే వాళ్ళు చెప్పుకుంటారు. ఎక్కువగా చైనా జపాన్ దేశాల్లో సంపన్నులైన వీటిని పెంచుకుంటారు. కానీ వీటి ధర మాత్రం దాదాపు 20 కోట్ల దాకా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.